చంద్రబాబుకు మరో షాక్ పిఏ శ్రీనివాస్ సస్పెన్షన్ ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది చంద్రబాబు పిఏగా పనిచేసిన పెండ్యాల శ్రీనివాస్ ను సస్పెండ్ చేస్తూ నిర్ణయించింది ఈ మేరకు సిఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు చంద్రబాబుకు ముడుపులు అందడంలో శ్రీనివాస్ కీలక పాత్ర పోషించారని సిఐడి అభియోగాలు నమోదు చేసింది కేసు విచారణ సమయంలో అనుమతి లేకుండా శ్రీనివాస్ అమెరికా వెళ్లారు నోటీసులు ఇచ్చినా తిరిగి రాకపోవడంతో సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు చంద్రబాబు కేసుల విచారణ సమయంలో ఏపీ ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పెండియాల శ్రీనివాస్ పిఏగా పనిచేశారు ఆ సమయంలోనే అమరావతి నిర్మాణ సంస్థల నుంచి ముడుపులు తీసుకున్నట్లు శ్రీనివాస్ పైన అభియోగాలు ఉన్నాయి కొంతకాలం క్రితం ఐటీ అధికారులు శ్రీనివాస్ ఇంటిలో సోదాలు చేయడంతో పాటుగా విచారణ నిర్వహించారు ఆ సమయంలో ముడుపుల విషయంలో శ్రీనివాస్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ఐటీ నోటీసులు జారీ చేసింది చంద్రబాబుకు అందిన ఐటీ నోటీసులు స్కిల్ స్కామ్ లోను శ్రీనివాస్ ఇచ్చిన స్టేట్మెంట్ ను విచారణ సంస్థలు ప్రస్తావించాయి దీంతో స్కిల్ స్కామ్ లో చంద్రబాబు అరెస్ట్ వేళ శ్రీనివాస్ అనుమతి లేకుండా అమెరికా వెళ్లారు చంద్రబాబు అరెస్ట్ తరువాత సిఐడి కోర్టులో చేసిన వాదనల్లోనూ శ్రీనివాస్ అంశం ప్రస్తావించారు శ్రీనివాస్ కిలారి రాజేష్ విదేశాలకు వెళ్లిపోయారని కోర్టుకు నివేదించారు శ్రీనివాస్ ప్రభుత్వంలో ప్లానింగ్ శాఖలో అసిస్టెంట్ సెక్రటరీగా పనిచేస్తున్నారు అమెరికా పరారైన శ్రీనివాస్ ను తిరిగి తమకు రిపోర్ట్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది ప్రభుత్వ నోటీసులకు శ్రీనివాస్ స్పందించకపోవడంతో విధుల నుంచి సస్పెండ్ చేస్తూ సిఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు ప్రభుత్వ సర్వీస్ రూల్స్ అతిక్రమించినందుకు పెండియాల శ్రీనివాస్ ను సస్పెన్షన్ చేస్తున్నట్లు ఆదేశాల్లో పేర్కొన్నారు ఇక శ్రీనివాస్ టీ అధినేత చంద్రబాబుకు నిధులు అందడంలో కీలకంగా వ్యవహరించారని సిఐడి అభియోగాలు నమోదు చేసింది